ఓకే ప్రైజ్ లార్డ్ అక్క అక్క స్టార్ట్ చేసుకుందాం 4:40 అయిపోయింది ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ జోయల్ జెస్నేడి సెలీనా ప్రైజ్ లార్డ్ జోయా ఏంజెల్ ప్రైజ్ లార్డ్ ఓరెన్ బ్యూలా గ్రేస్ జెంట్ అండ్ సోనికా ప్రైజ్ లార్డ్ అందరికి బాగున్నారా బాగున్నామక్క జయంత్ అండ్ సోనిక చాలా రోజులు అయింది ఏమైపోయారు కనిపించండి ఒకసారి అక్క స్కూల్స్ మొదలైపోయినాయి అక్క రావడానికి వీలవ్వట్లేదు అక్క అవునా ఏం పర్లేదు నాన్న మీరు ఎప్పుడు వస్తే అప్పుడే స్కూల్ నుంచి రాగానే కొంచెం ఏమన్నా తినండి తాగండి పిల్లలు చక్కగా స్కూల్ కి వెళ్ళి వస్తున్నారు చక్కగా పాల్గొంటున్నారు సండే స్కూల్ లో కూడా వెరీ గుడ్ ఓకే ఇవాళ సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందామా స్టార్ట్ చేసుకుందామంటే ఎస్ సంతం చూపించండి ఈరోజు జోయల్ ప్రేయర్ చేస్తాడేమో చూద్దామా కే జోయల్ కే జేజే బ్రదర్స్ లో జోయల్ ఓకే జోయల్ ప్రేయర్ చేస్తావా అన్మ్యూట్ చేసుకో చెయ్ గట్టిగా Okay. And. ఆమెన్ అక్క ఏంజోయల్ కూడా రెడీగా ఉన్నాడేమో చూద్దాం ఏంజోయల్ ఓకే ప్రే చేసి మేము ఎప్పుడు సండే స్కూల్ స్టార్ట్ చేసుకుంటే మీరు మీ మంచి కాపుదలను ఉంచండి హోంవర్క్స్ అన్ని నీట్గా చూపించడానికి సాయం చేయండి ప్రాబ్లం ఏమి రాకుండా సాయం చేయండి కనీసం పిల్లలను ప్లస్ చేయండి ఏసనంలో అడిచిన తండ్రి ఆమేన్ 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 ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు నానా ఓకే మిన్నీ అక్క థ్యాంక్ యూ అక్క ఓకే మన మధ్యలో కృపాక్క కూడా ఉన్నారు కృపాక్క ప్రారంభ ప్రార్థన చేసేస్తారు పిల్లలు సో కూడా వెళ్ళిపోతాం ఓకేనా కృపాక్క ప్రారంభ ప్రార్థన చేయండి అక్క పిల్లలు ప్రేయర్ చేసుకుందాం అందరికి ప్రేయర్ చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగల ప్రభా గొప్ప ఏసయ్యానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ దినాన సండే స్కూల్ కి వచ్చిన పిల్లలందరిని బట్టి మీకు వందనాలు ప్రభా ముఖ్యంగా ఈ సమయంలో సండే స్కూల్ కార్యక్రమం మొదలు పెడుతుండగా ప్రభా మీ సహాయం దయచేయండి ఆది నుంచి అంతం వరకు ప్రభా మీ సహాయాన్ని దయచేయండి ప్రభా ఇంకా రావాల్సిన పిల్లలందరినీ కూడా నడిపించండి అయ్యా ప్రభా చక్కగా విని చక్కగా మీ మహింపరచగలకు సహాయం చేయండి పాటల్లో మీరు తోడుగా ఉండండి ప్రశ్న చెప్పబోతున్న బిడ్డలు మీ సహాయం దయచే ప్రభా వింటున్న బిడ్డలందరిలో మీరు కార్యం జరిగించండి మీ నామానికి మహిమకరంగా అయా ప్రభా ఉన్న బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా అయా చక్కగా ఈ కార్యక్రమం జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది విన్నపములు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్ యూ అక్క yes 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 పిల్లలు ఉన్నారు very good come on వచ్చేయండి అందరూ Joel, come on, very good. My friends, మెల్లమెల్లగా వస్తున్నారు వారు వచ్చే లోపల మనము యాక్షన్ సాంగ్ స్టార్ట్ చేసేసుకుందామా? ఓకేనా? ఓకే, మనమందరం ఫ్రెండ్స్ అందరూ రావాలని కూడా ఓకేనా? ఓకే, ఎస్ పిల్లలు చేసేద్దాం, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. లోకాశల పడిపోను అపవాదిత జనమికి పోను పాపము చేయను యేసును ఎరిగిన నేను లోకాశల పడిపోను అపవాదిత జనమికి పోను పాపము చేయను కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగేదను మోసగించబడబోను దురితాత్మని వెనుకను పోను యేసే చాలును యేసుని కలిగిన నేను మోసగించబడబోను దురితాత్మని వెనుకను పోను యేసే చాలును కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగేదా పిల్లలు ఈ పాటలో ఏం అర్థమైందో మీరే చెప్పాలా? చెప్తారా? పాట విన్నారు కదా, అందుకని నేను పాట ముందు చెప్పలేదు ఇంట్రొడక్షన్. మీరు చెప్పాలంటే మీరు చెప్తే నేను వింటాను అనమాట. చెప్తారా ఎవరైనా? తెలీదా? చెప్పు, నీకు ఏం అర్థమైంది పాటలో? పాట విన్నావా? మనము జీసస్ మార్గంలోనే నడవాలక్క, సాతాన్ మార్గంలో నడవకూడదు అక్క. ఇంకా ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా? జయంత్ అండ్ సోనికా ఉన్నారు కదా. ఓకే, జయంత్, సోనికా. యేసుని తెలిసిన మనము సాతాన్ వెనుక వెళ్ళకూడదు అక్క, దేవునికి స్తుతం చేయాలి. దేవునికి ఇష్టపడిన పనులే చేయాలి, సాతాన్ వైపు మనం పరిగెత్తకూడదు, చేయకూడదు, దుష్ట క్రియలు చేయకూడదు కదా. కొత్త మార్గంలో అంటే ఈసీయ మార్గంలోనే మనం సంతోషం, ఆనందం అక్కడే ఉంది కదా పిల్లలు. అవునా? మనం నేర్చుకుంటున్నాం కదా, ఎక్కడైతే మనకి ఆనందం, సంతోషం ఈసేలా ఉంది కదా. అలా సంతోషంగా, నిత్యము సంతోషంగా దేవునితో మనం సాగిపోతాం. అపవాది క్రియలని వదిలిపెట్టేద్దాం, అపవాది వెంబడి వెళ్ళకుండా మనం ఈసైని వెంబడిద్దాం. ఓకేనా? ఇది మా ఈ పాటలో ఉన్న మనం నేర్చుకున్న విషయం. ఓకేనా? అర్థమైంది అందరికి? చేద్దామా మరి? ఇంకోసారి చేద్దామా? చేసేద్దాం. పడిపోను అపవాదిత జనమికి పోను पापा मुझे బడబోను దురితాత్మని వెనుకను పోను ఏసే చాలును ఏసుని కలిగిన నేను మోసగించబడబోను దురితాత్మని వెనుకను పోను ఏసే చాలును కొత్త మార్గంలోనే కొత్తగా ఏసుతో సూపర్ సూపర్ ఎక్సలెంట్ పిల్లలు చాలా చక్కగా చేశారు. అయితే మనము ఏసే మార్గంలోనే నడుద్దాం, అపవాది క్రియలన్నీ వదిలేద్దాం, అలాగే పాపాన్ని కూడా విడిచిపెట్టేద్దాం. ఓకేనా? విడిచిపెట్టేద్దామా? మనకి ఎల్లప్పుడూ నిత్యము ఆనంద సంతోషాన్ని మనం అనుభవిద్దాం పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్ పిల్లలు, కమ్ ఆన్, మీ పొజిషన్ మీరు వచ్చేసేయండి. ఈరోజు 10 commandments సెలీనా చెప్తానని చెప్పిందట. సో సెలీనా రెడీయా? ఫస్ట్ 5 ఓకేనా? నేను ఈరోజు 10 commandments చెప్పబోతున్నాను. అందులో నేను 5 చెప్పబోతున్నాను. 1. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2. గ్రహములను పూజింపకూడదు. 3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 5. నీ తల్లి తండ్రిని సన్మానించుము. థ్యాంక్ యూ అక్క. పేర్లో సూపర్ సూపర్ సెలీనా, చాలా చక్కగా చెప్పావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ తల్లి, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నిర్మల అక్క. సెలీనా, గాడ్ బ్లెస్ యూ నానా. థ్యాంక్ యూ అన్న. ఆల్ రైట్, వెల్కమ్ నానా. ఇంకెవరు ఉన్నారు మన మధ్యలో? ఈరోజు పేర్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు. రాజేష్ అంకుల్, మీ దగ్గర త్రివేణి గారు ఉన్నారా? అంకుల్ దగ్గర లేదు. జాయిన్ అవ్వలేదా? అక్క మరి ఎవరు వచ్చిందో చూసామా అక్క? నిమ్మక్క. ఆల్ రైట్. సే పిల్లలు, కమ్ ఆన్, మీ హోంవర్క్స్ ని రెడీగా పెట్టుకోండి. పిల్లలు ఎప్పుడు వస్తే అప్పుడు ఛాన్స్ ఇద్దాంలే వాళ్ళకి. ఓకే అక్క. ఆల్ రైట్ అక్క, రెడీగా ఉన్నారా? కృపా అక్క, హోంవర్క్ చెకింగ్. Jessie collaborating with me. Super. Wow, wonderful. Jessie, Minny, who worked a bit faster? Jessie? Jessie, praise the Lord. Jessie, Chipman, Epsal. Praise the Lord, Chipman. Hey, Tamudu, Edmari? Tamudu? Tamudu, Chilla. Tamudu. Praise the Lord. Okay, Nana. Oh, yes. Angel. Praise the Lord. Okay, Joel. Good makes his to it and overlooking of wrongdoing is his glory. Okay, Proverbs. Very good, Joel. God bless you. Thank you, Joel. God bless you, Joel. Selena. Praise the Lord, Selena. Prayer book, Akka. COVID-19 class, Akka. Homework, Akka. Nara baale, Selena. Super, super. Memory verse, Akka. Ah, okay, Selena. Sure. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం నిచ్చును, తప్పుని క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. సామెతలు 19:11. వెరీ గుడ్ సెలీనా, చాలా బాగా నేనే చేశాను అక్క. అవునా, చాలా బాగా చేసావు. సూపర్ ఉంది, సూపర్ ఉంది. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. ఎందుకు ఏడుస్తుంది అమ్మని చెప్పు, కూర్చోమని చెప్పు. సండే స్కూల్ Joel. Praise the Lord, Joel. లేదా హోంవర్క్ చేయలేదా? తమ్ముడేడి? పడుకొని ఇప్పుడే మరి మెమరీ వర్స్ చెప్తావా? నేర్చుకోలేదు అక్క, చెప్పుద్దులే. కృపా అక్క చెప్తుంది, వెనకాల చెప్పు. ఓకే సార్. ఒకని సుబ్బుద్ధి చెప్పు వానికి వానికి దీర్ఘశాంతము నిచ్చును, దీర్ఘశాంతం నిచ్చును. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత నిచ్చును. సామెతలు 19:11. వెరీ గుడ్ జోయల్. God bless you, Nana. Thank you. God bless you, Nana. Happy. Praise Lord, happy. Chala baagi se happy. Mummy was next for that. చెప్పే నాన్న, పర్లేదు చూసి చెప్పు. हाँ శుభుద్ధి వారికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు సమయించుట అట్టి వారికి ఘనతనిచ్చును. సామెతలు 19:11. థ్యాంక్ యూ అక్క. ప్రస్తుతం very good, very good Nana, god bless you. Prayer no chakka. Okay, okay, go on. Sound akka. Praise the Lord Nana. Hi hero serigara joel lead hero hero em sangati ha chepna Nana joel avaros nu chepsava అయిపోయిందా? ఓకే ఇంకెవరు చెప్తాను సిద్ధంగా ఉన్నారు మరి? అన్నయ్య జయంత్ అండ్ సోనిక చెప్పింది. హోంవర్క్ చేయలేదక్క. ఒకరిని శుభుద్ధి వారికి దీర్ఘశాంతము నిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వారిని ఘనతనిచ్చును. సామెతలు 19:11. సోనికా వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. పిల్లలు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోస్ ఆన్ చేయండి. Grishma, come on. Kathy, very good. Grishma, my skin allergy allow me. Face load type for bound akka health. Okay, Nana. Venaka inka కొంచెం ఉంది. rashes అన్నగా తగ్గిందా? I తగ్గింది అక్క. అక్కడక్కడ నో ప్రాబ్లం. అవి కూడా తగ్గిపోతాయి కదా, మనం ప్రేయర్ చేద్దాం, అవి కూడా తగ్గిపోతాయి. ఓకే మరి మమ్మీ ఎవరు చెప్తావా? పర్లేదు, చూసి చదవగలవా? బైబిల్ ఓపెన్ చేసుకో, ఈ లోపు ఇంకొక తోటకి వెళ్ళొస్తాం అన్నయ్య. అలంకృత వీడియో ఆన్ చేసుకున్నాను. చెప్తావా హోంవర్క్? చెప్తావా? అక్క మీకు ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తాను అక్క. కొత్త ఫ్రెండా? ప్రైజ్ ద లార్డ్ నాన్న. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నాది జంగారెడ్డిగూడెం, ఏపీ. ఎక్కడున్నారు మీరు? వైజాగ్, హైదరాబాద్? హైదరాబాద్. హైదరాబాద్ లో ఉన్నారా? హనీ కదా నీ పేరు? వెల్కమ్ హనీ, వెల్కమ్ టు LWN KGT Sunday School. థాంక్యూ. ఏం చదువుకుంటున్నావు? 6th. బాబుని చూడడానికి వచ్చావా? ఓకే మరి ఎన్ని రోజులు ఉంటావో ఇక్కడ మాకైతే తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు హ్యాపీగా సండే స్కూల్లోనే జాయిన్ అవ్వాలి, సరేనా? ఓకే బోల్డ్ మాటలు ఇక్కడ నేర్చుకోవచ్చు, బోల్డ్ కథలు నేర్చుకోవచ్చు, యాక్టివిటీస్ చాలా చాలా ఫన్ ఉంటది. నువ్వు కూడా మాకు పిల్లల కోసం మేమన్నా చేయొచ్చు, సరేనా? హార్టీ వెల్కమ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చెప్తారా? ప్రేయర్ బుక్ రాయలేదు కానీ ప్రేయర్ చేసాం అక్క. ప్రేయర్ బుక్ రాయలేదు కానీ ప్రేయర్ చేసాం అక్క. ఓకే అక్క. హోంవర్క్ అక్క. సూపర్ గా నచ్చింది. మెల్లగా మెల్లగా కలర్స్ చాలా చాలా బాగుంది, చాలా బాగున్నాను. ఎవరైనా డిజైన్ ఎవరు చేశారు? మేమే గీసుకున్నాం. అబ్బా చాలా 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 బాగుంది నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. ఒకటి సుబుద్ధి, వానికి వానికి దీర్ఘశాంతమును ఇచ్చును, తప్పులు తప్పులు క్షమించు వానికి వానికి తప్పులు క్షమించుట వానికి వానికి ఘనతనిచ్చును. సామెతలు 19 11 13. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నానా, చాలా బాగా చేశారు మీ హోంవర్క్. ప్రతిరోజు వచ్చేసాయండి. ఓకేనా? ఓకే. ఇంకెవరున్నారు పిల్లలు మరి ఈ రోజు ఇంకా చేయడానికి చూపించడానికి? అక్క మనల్ని మనం పార్టీ చేసుకుంటాం అక్క. హాయ్ అక్క. చెప్పుకుందాం అక్క. పాటలు పాడుకుందాం. చాలా 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 సంతోషం. మరి ప్రశాంతి గారు ప్రయత్నిస్తున్నారండి. ఏం చేస్తున్నావు జోయల్ నువ్వు? మనకి ఈరోజు ఫ్యాక్ట్ అయిపోయిందా? బైబిల్ ఫ్యాక్ట్ ఈరోజు ఎవరు చెప్తా చెప్తారు. జోయల్ వచ్చాడేంటి? జోయల్ ఓరన్ వచ్చాడు చూడేంటో. ఓరన్ అన్ని చేసుకోవాలి. వెరీ గుడ్. చక్కగా రాసుకుంటున్నావు, ప్రతి రోజు కూడా వస్తున్నావు. గాడ్ బ్లెస్ యూ ఓరన్. థ్యాంక్ యూ అక్క. చెప్పే మిమ్మల్ని చెప్పనా? ఓ మ్యాన్ గుడ్ సెన్స్ మేక్ హిమ్ slow to wretch and overlooking of wrong doing in his glory. Proverbs 19 verse 11. Praise the Lord akka. Praise the Lord. And super, very good, very good. జాయ్ బాగున్నారా? మీ జర్నీ అయిపోయిందా? మరి చూపిస్తారా? మెమరీ వర్స్ చూపిస్తారా? రెడీగా ఉన్నారా నాన్న? జాయ్ అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే ఇట్స్ ఓకే. హోంవర్క్ చేశారా? నేర్చుకున్నారా? ఓకే నేను చెప్తాను, నా తాత చెప్పండి. ఓకేనా? ఒకరి ప్రభుత్తి వానికి శాంతము నిచ్చును, తప్పులు క్షమించుట వానికి అట్టివానికి ఘనతనిచ్చును. సామెతలు 19:11. వెరీ గుడ్. సూపర్. గాడ్ బ్లెస్ యు. టైర్డ్ అయిపోయారు మొత్తానికి. బాగా టైర్డ్ అయిపోయారు. చిన్న చింటూ Chimran Chintu. Praise Lord. Unmute your name. Praise Lord. Oh, okay, chapter. Good. One key. Here the Shantaman is more. Suppose I want to work. అతి వారికి ధనదాన్ని ఇచ్చిండు సామెతలు 19:11. వెరీ గుడ్. ఒకరికి బుద్ధి వారికి ధనదాన్ని ఇచ్చిండు దీర్ఘశాంతము ఇచ్చిండు తప్పులు చెల్లించుట అతి వారికి ధనదాన్ని ఇచ్చిండు సామెతలు 19:11 అక్క. Very good. God bless you, Nana Chintu Chinnu. ఇంకా ఎవరు ఉన్నారు పిల్లలు? అయిపోయినట్టేనా? అందరూ చూపించారా? సన్నీ సోనీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. వీళ్ళెవరు? గెలాక్సీ J2. గెలాక్సీ J2. హరి ప్రైజ్ లార్డ్ అక్క. మేరీ గారు అనుకుంటా పిల్లలు కాదైతే గెలాక్సీ అని వస్తారు తను. మరి పిల్లలు కాకపోతే వేద్దాం. సన్నీ సోనీ కమాన్. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. చెప్పండి నాన్న మరి మెమరీ వర్స్ చెప్పండి. మరి అక్క హోంవర్క్ చేయలేదక్క, బాలేదక్క నాకు కూడా. ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేద్దాం. చెల్లి ఎలా ఉంది? మరి చెల్లికి ఇప్పుడు కొంచెం బానే ఉన్నట్టు. నాకు జలుబు చేసిందక్క. స్కూల్కి వెళ్తున్నారా? స్కూల్కి వెళ్ళలేదక్క. ఈరోజు బాలేదని వెళ్ళలేదక్క. ఈరోజు సరే. మరి ఈరోజు పావని అక్క ఉన్నారు కదా, మరి వీళ్ళిద్దరి గురించి ప్లస్ ఇందాక పాప వచ్చిన తనకి కూడా ఇంకా కొంచెం ఉందంట ఎలర్జీ, తన గురించి కూడా చేద్దాం. అక్క పావని అక్క ఒక్క నిమిషం. తాళ్ళ రాజేష్ గారి పిల్లలు వచ్చారు, వాళ్ళని కూడా చూసిస్తారు. వాళ్ళని చూసాక ప్రేయర్ చేద్దాం. సరేనా అక్క? ఈరోజు బాయ్స్ స్కూలా? నిన్న గర్ల్స్ స్కూల్, ఈరోజు బాయ్స్ స్కూల్. వెరీ గుడ్. చాలా 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 బాగున్నారు నాన్న. ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి. మీ పేర్లేంటి? కృష్ణా జిల్లా జేలగుంట. కృష్ణా జిల్లా జేలగుంట. ఓకే. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? రాజేష్ అన్న. మరి మీరు అందరు స్కూల్ కి వెళ్తున్నారా? ఏంటక్క స్కూల్ కి వెళ్తున్నారా మీరు అందరు కూడా? వేసుకుంటున్నారా? చదువుతున్నామక్క. మీరందరూ చర్చికి వెళ్తున్నారా? సండే స్కూల్ అంటే ఏంటో తెలుసా మీకు? సరే సరే. మీకు ఫ్రెండ్స్ తో మాట్లాడడం, కొత్త కొత్త ఫ్రెండ్స్ తో మాట్లాడడం అంటే ఇష్టమా మీకు? మరి ఈ రోజు చాలా మంది ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా మాట్లాడాలనుకుంటున్నారు. మీ దగ్గరికి ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చింది. పిల్లలు మాట్లాడతారంట. పలుకునిద్దామా? గర్ల్ ఫ్రెండ్స్ ఇష్టమా మీకు? హలో ఫ్రెండ్స్. హలో బాగున్నారా? హలో హలో. చెప్పండి నాకు. చెప్పండి. నా పేరు మున్నా. సూపర్ గా ఉంది నీ పేరు. నువ్వు సండే స్కూల్ కి వచ్చావు కదా, నిన్ను అన్నయ్య అని పిలవచ్చా? మున్నా అన్నయ్య. బాగున్నావా అన్నయ్య? బాగున్నావా? బాగున్నా చెల్లి అక్క అలా పిలవాలి. మరి నేను చక్కగా అన్నయ్య అని పిలుస్తుంది కదా, నువ్వేం చెప్పాలి? చెల్లి అని పిలవాలి. సరేనా? మరి చెల్లి పేరు ఏంటో తెలుసుకున్నావా? మరి అడుగు. ఇంకెవరున్నారు నీ ఫ్రెండ్స్? చూడు నీ పేరు అడుగుతున్నారు. చెప్పవా వాళ్ళకి? నువ్వు నీ పేరేంటో వాళ్ళకి చెప్తావా? చెప్పు అంటుంది ఏంటో మరి పేరు చెప్పు అంటుంది. ఏ ఎందుకు చెప్పు అమ్మ, ఏ పేరు చెప్పడం నీకు ఇష్టం లేదా? అయ్యో ఉన్నా పేరు చెప్పడం ఇష్టం లేదంట. ఎందుకు మరి? అయితే మరి వాళ్ళందరిని అడుగుదావా, అప్పుడు చెప్తావా? మీరందరూ పరిచయం చేసుకోలేదు కదా, అందుకనే మాట్లాడట్లా, మౌనంగా ఉండిపోయింది. మీ పేర్లు అన్ని ఒకసారి టక్ టకా చెప్పండి పిల్లలు. నాకు చాలా సంతోషంగా ఉంది, మీరందరూ కూడా సండే స్కూల్ కి వచ్చారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతి రోజు మీరు సండే స్కూల్ కి వస్తే ఆటలు పాటలు కథలు చాలా చాలాయి, మరి అవన్నీ మీకు కావాలా? వస్తారా ప్రతిరోజు? ఈరోజు వస్తారా? ఇక్కడ చాలా చాలా ఉంటాయని చెప్తుంది కదా, మరి అవన్నీ నేర్చుకుందంట, తను నేర్చుకుంది మీకు కూడా నేర్పిస్తుందట. వస్తారా మరి? హలో ఇన్ని తమ్ముడు, ఇన్ని అన్నయ్య, మరి నువ్వు రోజు చర్చికి వెళ్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? చదువుతున్నాను అక్క. ప్రార్థన చేస్తున్నారా మీరందరూ పిల్లలు, అన్నయ్యలు తమ్ముళ్ళు? వెరీ గుడ్, వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, మరి వాక్యం చదువుకుంటున్నారు, చర్చికి వెళ్తున్నారు, చాలా బాగుంది కదా. మనం కూడా ప్రతిరోజు వెళ్తామా? వాళ్ళంతా షికారు వెళ్తాం, కృష్ణా జిల్లా వెళ్ళిపోదాం మనం. మరి ఈ చెల్లి కూడా మీ దగ్గరికి వచ్చేస్తుందంట, ఆ ఊరు వెళ్దామా కలిసి వెళ్ళిపోదామా? చెప్తున్నారు మరి ఈ సండే స్కూల్ చాలా బాగుంటది, అందుకే మీరు ప్రతి రోజు రండి. అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఎన్ని కథలు చెప్తారో, పప్పెషో చాలా బాగుంటుంది తెలుసా. ఇక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళందరితో కూడా మనం మాట్లాడచ్చు. మరి మీరు వస్తారా? ప్రతిరోజు వస్తారా? మిన్నీ అక్క అయితే వాళ్ళే పాట డింగి డింగి వరకు యాక్షన్ సాంగ్స్ చేస్తూ బోల్డ్ నేర్పిస్తుంది. మరి మీరు వస్తారా యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవడానికి? ఓకేనా? మిన్నీ అక్క అయితే చాలా మంది తమ్ముళ్ళు అన్నయ్యలు ఈ రోజు వచ్చారు కదక్క, మళ్ళీ ఒక్క యాక్షన్ సాంగ్ నేర్పించాక, ఇందాక చేసావు కదా, నేర్పిస్తావా అక్క ఇప్పుడు? తప్పకుండా స్వీటీ, ఈరోజు మళ్ళీ ఇంకొకసారి యాక్షన్ సాంగ్ అంటే అన్నయ్య వాళ్ళతో కలిసి చేద్దామా మరి? ఓకే అక్క, మేమందరం కలిసి చేస్తాం అక్క. ఇప్పుడే పిల్లలు అందరు లేచి నిలబడండి, మరి మీరు అందరు కూడా మిన్నీ అక్కతో అందరూ యాక్షన్ సాంగ్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ మిన్నీ అక్క, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పిల్లలు అందరు లేచి నిలబడండి, మరి అన్నయ్యలు లేవండి, నిలబడండి నిలబడండి. అలాగే మన మధ్యలో స్వీటీ కూడా ఉంది యాక్షన్ సాంగ్ చేయడానికి. పిల్లలు మరి ఓకే చేసేద్దా, మనం ఏసుని కలిగిన వారు, పడిపోను అపవాదికి జలనికి పోను, పాపము చేయను. యేసును వెరిగిన నేను లోకాశలు పడిపోను, అపవాదికి జలనికి పోను, పాపము చేయను. కొత్త మార్గంలోనే కొత్తగా యేసుతో నేను నిత్యం హాయిగా సాగినా. ఇష్టపడపోను, దురితాత్మని వెనుకను పోను. వేసే చాలును వేసుని కలిగిన నేను మోసగించబడపోను, దురితాత్మని వెనుకను పోను. వేసే చాలును పిల్లలు బాగుందా? యాక్షన్ సాంగ్ బాగుందా? మీరు ఎర్లీగా వచ్చేసారు, 4:30కి వచ్చేస్తే యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలు. కాబట్టి అవన్నీ మనం చూడాలి, మనం చెయ్యాలి, సరేనా? కాబట్టి మీరు ఎర్లీగా వచ్చేసండి, చాలా చాలా కొత్త విషయాలు మనం నేర్చుకున్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, హార్టీ వెల్కమ్ అవర్ మిన్నీ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చేయించడానికి? కానీ ప్రైజ్ లార్డ్ శ్యామలక్క, ప్రైజ్ లార్డ్ శ్యామలక్క, ప్రైజ్ ది లార్డ్ అందరూ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు ప్రార్థన చేసినప్పుడు నా కోసం కూడా చెయ్యాలి. ఈ జలధారలు అలాగే వెళ్ళిపోతారు అందరికీ. పావని అక్క ఉన్నారు కదా, పావని అక్క సన్నీ సోని కోసం కోసం శ్యామలక్క కోసం ప్రార్థన చేస్తారు. మనం అందరూ కూడా ప్రార్థనలు ఎక్కిపించేద్దామా? వచ్చిన ఫ్రెండ్స్ గురించి కూడా సన్నీ సోని గ్రీష్మ, ఇంకెవరు అనక సన్నీ సోని గ్రీష్మ శ్యామలక్క కొత్తకొచ్చిన పిల్లలు. ఏంటి నిషిత, నిషిత ఏమైంది? ప్రాబ్లమా? మెమరీ వస్తా అక్క. ఈ రోజు మా డాడీ బర్త్డే అక్క, ప్రేయర్ చేయండి అక్క. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, యేసయ్యా మీ ఘనమైన ప్రశస్తమైన దివ్యమైన నామానికి లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధిలోకి రావడానికి మీరు చూపించిన కృపను బట్టి, ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలందరూ ఎంతో ఆశ కలిగి వచ్చినారు ప్రభా, మీకు స్తోత్రములు నాయన. ఈ ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో ప్రభా బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది అయితే నాయన తండ్రి జలుబుతో, జ్వరములతో ప్రభా, దగ్గుతో బాధపడుతున్నారు వారందరినీ కూడా మీ దైవ హస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాం ప్రభా, మీకు వందనాలు నాయన. ప్రత్యేకంగా చిన్న బిడ్డలు ప్రభా నాయన, సన్నీ సోని జ్ఞాపకం చేసుకోండి. సోని నిమిత్తం ప్రభా అయ్యా 2-3 దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభా తండ్రి. కొంచెం నాయన కుదిరి పడింది అనుకున్నాం ప్రభా నాయన, మరలా ఫిట్ అయిందని బిడ్డల చుట్టూ ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా సన్నిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రాధాన్యపరుచున్నాం తండ్రి. బిడ్డలు ఇరువురిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మంచి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించింది ప్రభా. మరి వాతావరణాన్ని బట్టి ప్రభా, నీటిని బట్టి, గాలిని బట్టి, వేటిని బట్టి వాళ్ళకి అనారోగ్యాలు, అస్వస్థత కలిగిందో దేవా అయ్యా మాకు తెలియదు, కానీ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు దయ చూపించే దేవుడు, కనికరించే దేవుడు నాయన, స్వస్థతను అనుగ్రహించే దేవుడు ప్రభా, మీకు వందనాలు. బిడ్డలు ప్రభా నాయన సంపూర్ణ స్వస్థత కలిగి, ఆరోగ్యం కలిగి ప్రభా ఉండటానికి సహాయం చేయండి. గ్రీష్మ నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా, మీ గాయపడ హస్తములు ప్రభా నాయన బిడ్డలపై మీరు ఉంచమని అడుగుతున్నాం తండ్రి. మీరు మీ ఆవత్తులు మీరు దూరపరిచేయమని అడుగుతున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అన్నావు ప్రభా, నీకు వందనాలు. మా కొరకు నువ్వు నలగొట్టబడ్డావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. మా రోగములన్నీ కూడా నీవు భరించావు ప్రభా, నీకు స్తోత్రములు. మీరు నాయన కలువరి శిలువలో కాచిన రక్తములు ప్రభా నాయన, అంతమంది బలహీనులుగా ఉన్నారు వారందరిపైన ప్రోక్షించండి ప్రభా. మీరు సజీవం కలిగిన రక్తం ద్వారా ప్రభా బిడలమైన స్వస్థత పొందడానికి సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు. ప్రత్యేకంగా మరి నేను శ్రామకు కూడా స్కూల్కి వెళుతూ వస్తున్నారు ప్రభా అయ్యా, మరి దేనిని బట్టి ప్రభా నేను ఇంత తయారు తెలియదు కానీ తండ్రి మీకు వందనాలు. అక్కను కూడా జ్ఞాపకం చేసుకొని చూసి పాదం వరకు కూడా నాయన అయ్యా, ఇదిగో ప్రభా మీ రక్తంను ప్రోక్షించండి నాయన. అయ్యా తండ్రి, జలుబుని యావత్తులు మీరు దూరపరచేయండి, ఇంకా దేనికి అది దారి తీయకూడదు ప్రభా. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదురుకాకూడదు ప్రభా, త్వరగా క్యూర్ అవడానికి సహాయం చేయండి ప్రభా. ఇంకా మా బిడ్డలైన వారందరూ కూడా స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు ప్రభా, ఏ వైరస్ ఏది కూడా మా బిడ్డలు అంతకుండా ముట్టకుండా పరిశుద్ధాత్మ తండ్రి మా బిడ్డలందరి చుట్టూ కూడా మీ శ్రేష్టమైన కంచిన ఉంచండి దేవా. స్తోత్రాలు అయినా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మా బిడ్డల్ని మా కుటుంబాలన్నింటినీ ప్రభావైనా మీ దైవ హస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాం తండ్రి, వందనాలు. అలాగే ప్రభా ఈ దినాన నిష్ఠాధిష్ట వాళ్ళ ఫాదర్ గారికి నాయన మీరు ఇచ్చిన నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తల్లి గర్భంలో రూపింపక ముందే నీవు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, క్షేమాన్ని ఇచ్చి కాపుదలను ఇచ్చి ప్రభా, గడిచిన వత్సరములన్నీ కూడా నీ కృపలో భద్రపరిచిన విధానానికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఇదిగో ఇది మొదలుకుని ప్రభానైనా ఇదిగో మీ పనుల్లో ఇంకా ముమ్మరంగా పనిచేయడానికి సహాయం చేయండి. వాళ్ళు అనుకున్న ప్రభానైనా ఉద్దేశములన్నీ కూడా నీవు నెరవేర్చమని అడుగుతున్నాము. అంతరంగంగా బహిరంగంగా వారు ఎలాంటి ప్రార్థన అంశములు వారు కలిగి ఉంటున్నారు పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. ఎరిగిన దేవుడు కనుక నాయన మీ పనిలో మీ పరిచర్యలో నాయన బలంగా నాయన ఎదగటానికి సహాయం చేయండి తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఎదుగు మీ కృపలో బలపరచమని భద్రపరచమని సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంది పెట్టుకుంటూ మహోన్నతుడు దీవెనకర్త స్వస్థపచేవో వారు నేనే అని తలచిన ఏసై పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థాంక్యూ పావని అక్క. Praise the Lord akka. Praise the Lord akka. Thank you so much akka. Okay, పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా ఏమైనా విషయాలు చెప్పడానికి? అంతే కదా. ఓకే, లెసన్ లోకి వెళ్ళిపోదు పిల్లలు. మరి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారా ఇవాళ లెసన్ వినడానికి? ఇంట్రెస్ట్ గా ఉన్నారు, ఇష్టమైన లెసన్ వినడానికి? ఏది ఎవరు ఓకే అనట్లేదు. లేదక్క, లెసన్ వద్దా వెళ్ళిపోదామా కావాలా? ఓకే, కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది వీడియో ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ఏం కనిపించదు. ఓకే, మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. సో మీరందరూ మీ చేతుల్లో ఏముండాలి? మీ పెన్, మీ బుక్, మీ బైబిల్స్ అన్ని ఉన్నాయా? ఏ చూపించండి మీ బుక్, మీ బైబిల్ అన్ని. వెరీ వెరీ గుడ్, సూపర్ సూపర్. ఓకే, మనం ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు. లెసన్ లోకి వెళ్ళక ముందు మనం యేసయ్యని నిలబడుదాం, ఓకేనా? నిలబడుదామా? అడిగేద్దాం. వచ్చేయండి, ప్రేయర్ పొజిషన్కి వచ్చేయండి అందరు కూడా. 1 2 2 3. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రకాల సమయంలోనైనా ప్రభా మేమందరం కూడా చిన్న బిడ్డలతో సహా అందరం కూడా చేరుకున్నాం తండ్రి ప్రభా. మేము ఇంతవరకు చేసిన కార్యక్రమాన్ని దయచేసావు, భద్రతను ఇచ్చావు. ఇదిగోనైనా ఈ సమయాన ఈ యొక్క లెసన్ ని నేను మీకు వెళ్ళిపోతున్నాను ప్రభా, సహాయం దయచండి, శిల్వజాతిని మరుగుపరచండి తండ్రి ప్రభా. ఈ వాక్యం చేత బిడ్డలతో ఏదైతే మాట్లాడినాయో తండ్రి, ఆ వాక్యాన్ని నేను ప్రభా మాకు తెలియజేయమని వేడుకుంటున్నాం. సహాయం చేసి మనం పొందుకోమని వేడుకుంటూ సమస్య మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. 3 2 1. ఓకే, ఓకే పిల్లలు, మీరు ఎక్కడ కూడా కదలకండి. చక్కగా మీ నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి, మీ పెన్స్ మీ దగ్గర పెట్టుకోండి, వాటర్ బాటిల్ అంతా కూడా మీ దగ్గరే పెట్టుకోండి, ఓకేనా? ఈ వారం మనము ఒక మంచి లెసన్ ని మనం నేర్చుకుందామా? దానికన్నా ముందు మనం ఇంతకు ముందు 2 లెసన్స్ నేర్చుకున్నాం కదా, మిషనరీ లెసన్స్ నేర్చుకున్నాం. 2 మిషనరీ గురించి మనం నేర్చుకున్నాం. ఎవరెవరు వాళ్ళిద్దరు చెప్పండి, ఎవరి గురించి నేర్చుకున్నాం? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్తారా? ఎవరైనా వ్యక్తి గురించి కూడా నేర్చుకున్నాం. మర్చిపోయారా? సాధు సుందర్ సింగ్. yes, సాధు సుందర్ సింగ్ జీవితంలో నుంచి కొన్ని విషయాలు, అలాగే మదర్ తెరీసా గారి జీవితం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. మనం అందరం పెద్ద అయ్యాక మిషనరీలు అవ్వబోతున్నాం, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. అవునా? ఇవాళ కూడా మనము ఒక మంచి వ్యక్తి గురించి, మిషనరీ అయినా, దేవుని సేవకుడైనా, పరిచారకుడైన ఒక మంచి వ్యక్తి గురించి, ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఆయన చేసిన పరిచర్య గురించి మనము తెలుసుకుందాం. ఓకేనా? మీరందరూ రెడీగా ఉన్నారా? అయితే మీ అందరూ మీరు బైబిల్స్ ఓపెన్ చేసే అందరూ కూడా ఒక వాక్య భాగాన్ని చదివి మనం ఆ వ్యక్తి ఎవరో చూసేద్దాం. ఓకేనా? సామ్ 116:15, కీర్తనలు 116:15. ఓపెన్ చేశారా అందరూ? ఓకే, చదువుతున్నాను చూడండి. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలను నీవు నా పట్లు విప్పి ఉన్నావు. ఓకేనా? దేవుని సేవకుడను నేను దేవుని విజ్ఞాపనను విన్నాను, దేవుని పరిచారకుడు నేను అని మనం అందరము కూడా ప్రార్థన చేయాలి. మనము సండే స్కూల్లో ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం, చాలా మంది గురించి నేర్చుకుంటున్నాం. అక్కడ కీర్తనకారుడు ఏ విధంగా అయితే చెప్తున్నాడో మనం కూడా చెప్పగలగాలి, అట్టి విధంగా మనం ఉండాలి. అయితే ఇవాళ ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతాం. ఆ వ్యక్తి జీవితాన్ని, ఆయన పరిచర్యను, ఆయన ఏ విధమైన కష్ట సమయాలను వెళ్ళారో అన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే మనం కూడా అటువంటి ప్రార్థనలు చేయడానికి రెడీ ఉన్నాం. ఓకేనా? వెళ్ళిపోదామా? ఓకే పిల్లలు, ఒక వ్యక్తి ఉన్నాడు. పిల్లలు, ఈయన ఎవరో తెలుసా? ఎవరికైనా తెలుసా ఈ వ్యక్తి ఎవరు? చెప్పండి, ఎప్పుడైనా విన్నారా ఆయన గురించి? ఎక్కడైనా చూసారా? లేదా పేరు ఎక్కడైనా విన్నారా? గ్రాహం స్టైన్స్ అని ఎప్పుడైనా విన్నారా? అయ్యో, ఎక్కడో విన్నట్టుందక్క. ఎస్, ఓకే పిల్లలు, ఈయన పేరు గ్రాహం స్టైన్స్. ఓకేనా? ఏంటి ఈయన పేరేంటి? మీరు నోట్స్ కూడా రాసుకోండి పిల్లలు. క్విజ్ వచ్చేస్తుంది, మళ్ళీ త్వరలో వచ్చేస్తుంది. క్విజ్ టైంలో క్వశ్చన్స్ అడిగినప్పుడు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. ఆ విధంగా మీరు నోట్స్ కూడా రాసుకోండి, ప్రిపేర్ అవుతూ ఉండండి, దేవునిలో ఎదుగుతూ ఉండండి. ఓకేనా? గ్రాహం స్టైన్స్ ఈయన పేరు. ఈయన ఏంటంటే 1941 లో ఆస్ట్రేలియాలో పామ్ వుడ్ అనే ఒక ప్లేస్ లో జన్మించాడు. ఇక్కడ జన్మించాడు, పామ్ వుడ్ అనే ప్లేస్ లో, ఒక స్థలంలో. ఆ స్థలం పేరు అన్నమాట పామ్ వుడ్. ఈయన ఇండియన్ మినిస్ట్రీ అండ్ హీస్ ఇన్ ఆస్ట్రేలియన్ మినిస్ట్రీ. ఏంటి, రెండు విధాలుగా చెప్పాను. ఏంటిది? ఒకటి ఇండియన్ మిషనరీ అండ్ ఆస్ట్రేలియన్ మిషనరీ, ఇండియన్ క్రిస్టియన్ మిషనరీ అండ్ ఆస్ట్రేలియన్ క్రిస్టియన్ మిషనరీ. క్రైస్తవ సంఘానికి మాదిరిగా జీవించిన వ్యక్తి. సో ఈయన ఎక్కడ పుట్టాడు అనుకున్నాము? పాంబూడ్ అనే గ్రామం, చిన్న గ్రామం కనిపిస్తుంది కదా. ఇందులో ఆయన ఎలిజబెత్ అలాగే విలియం అనే ఒక దంపతులకు పుట్టిన ఒక కుమారుడు అనమాట. ఈయన పుట్టిన ఒక క్రైస్తవ కుటుంబంలో, ఆస్ట్రేలియాలో. ఇక్కడ ఆస్ట్రేలియా కనిపిస్తుంది కదా, ఆస్ట్రేలియాలో ఈ పాంబూడ్ అనే గ్రామంలో ఈయన పుట్టాడు. ఎవరికి పుట్టాడు? ఎలిజబెత్ అండ్ విలియం. వాళ్ళ పేరెంట్స్ పేరేంటి? ఎలిజబెత్ అండ్ విలియం. మళ్ళీ చెప్తున్నాను, రాసుకొని పిల్లలు క్వశ్చన్స్ అడిగినప్పుడు చక్కగా ఆన్సర్ చెప్పారు, అలాగా ఉండాలి. ఓకేనా? ఎక్కడ పుట్టాడు? ఆస్ట్రేలియాలో పాంబూడ్ అనే ప్లేస్ లో పుట్టాడు. ఎలిజబెత్ అండ్ విలియం కి పుట్టిన ఒకే ఒక కుమారుడు ఈ స్ట్రాంట్ అన్నమాట. ఓకేనా? ఈయన క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు పిల్లలు. క్రైస్తవ కుటుంబం పెట్టి పెరిగి చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి బైబిల్లో ఉన్న వాక్యం నేర్పిస్తూ, యేసయ్యను ప్రేమను చూపిస్తూ, ఆ బిడ్డని మెల్లమెల్లగా సండే స్కూల్కి పంపిస్తూ అన్ని విషయాలు నేర్పించేవారు. పిల్లోడు కూడా చక్కగా యేసయ్య గురించి నేర్చుకుంటూ అన్నీ ఉన్నారు. కానీ మామూలుగా ఉన్న క్రైస్తవుల జీవితాన్ని జీవించేవారు. కానీ 1951, అంటే 19 1951 1951 नीना ఏసయ్యను నిజమైన యేసు క్రీస్తు సజీవుడైన దేవుడు ఉన్న దేవుడు అని తెలుసుకున్నారు పిల్లలు. అప్పుడు ఆయన ఏజ్ ఎంత చెప్పనా ఎవరైనా చెప్పగలరా ఆయన ఏజ్ ఎంతో? హిస్ 10 ఇయర్స్. వావ్, ఇక్కడ ఎవరైనా ఉన్నారా 10 ఇయర్స్ వాళ్ళు? 10 ఇయర్స్ అక్క నేను అని ఉన్నారా? కొంతమంది ఉన్నారు కదా. మీ అంత ఏజ్ లో ఉన్నప్పుడు ఈ గ్రాహం స్టోన్స్ ఏసయ్యను నిజమైన యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని గ్రహించాడు పిల్లలు. ఎప్పుడు ఎలాగా అంటే ఒక రోజు సండే స్కూల్ కి వెళ్ళినప్పుడు సండే స్కూల్లో వాళ్ళ టీచర్ దేవుని గురించి ప్రకటిస్తూ ఆయన ఏ విధంగా అయితే సిలువలో మరణించాడు, ఆయన ఎలాగ రక్తం కాచాడు, మానవ పాపం కొరకు ఆయన ఎలాగ పాపాన్ని మోసాడు అన్ని విషయాలు చెప్తుండగా గ్రాహం స్టైన్స్ కి ఏంటంటే దేవుని గురించి తెలుసుకొని ఆయన నిజమైన దేవుడు రక్షకుడు, మనల్ని రక్షించడానికి, పాపులమైన మనల్ని రక్షించడానికి ఏసయ్య వచ్చాడా అని ఈ చిన్న వ్యక్తి 10 years ఓల్డ్ బాయ్ ఏసయ్యని కనుగొన్నాడు. అలాగా ఎదుగుతూ ఉన్నాడు, అన్ని విషయాల్లో దేవుడిలో బలపడుతూ ఉన్నాడు. స్కూల్స్ వెళ్ళాడు, కాలేజ్కి వెళ్ళాడు, అన్ని విషయాలు. పెద్ద అయ్యాక పెద్ద పెద్ద చదువులు చదివాడు పిల్లలు. ఒక డాక్టర్ గా అయ్యాడు. డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? డాక్టర్ ఏం చేస్తాడు? మన హాస్పిటల్కి వెళ్ళాలి ఎప్పుడైనా డాక్టర్ ని చూసారా? డాక్టర్ ఏం చేస్తాడు? ఇంజక్షన్ చేస్తాడు, అంతేనా? ఒకటే ఇంజక్షన్ ఒకటేనా? చెప్పండి ఎవరైనా డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఎవరైనా జోయల్ ఏం చేస్తాడు? మనకి ఫీవర్ వచ్చినప్పుడు కానీ కడుపు నొప్పి వచ్చినప్పుడు కానీ మనకి మనం ఏం చేస్తాం? హాస్పిటల్కి వెళ్తాం కదా. డాక్టర్ మనల్ని చక్కగా చెక్ చేసి ఆయన మెడిసిన్ రాసి మనకి ఇస్తాడు. చాలా హెల్ప్ అండ్ సపోర్ట్ చేస్తారు కదా. అలాగా పెద్ద చదువులు చదివి ఈ గ్రాహం స్టోన్స్ కూడా ఒక డాక్టర్ గా మారి చక్కని చదువు ఒక డాక్టర్ గా పేర్కొంటాడు. డాక్టర్ గ్రాహం స్టోన్స్ ఈయన. ఓకేనా? ఈయన కొన్ని విషయాల్లో అయినా గాని ఈయన డాక్టర్ చదివాడు కానీ ఈయనకి ఏదో తోస్తుంది పిల్లలు. ఏంటంటే ప్రజలు సేవ చేస్తున్నారు అందరూ, ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, కానీ నేను ఏసయ్య ప్రేమను నేను వివరించాలి. ఎవరికైతే ఏసయ్యను తెలియలేదో, ఎవరైతే ఇంకా ఏసయ్యను గ్రహించలేదో, నిజమైన దేవుని అనుభవించలేదో వారికి ఏసయ్యని గురించి చెప్పాలి నేను అనే ఆతృతతో ఆయన ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఏకీభవించేవాడు. వాళ్ళ ఫ్యామిలీ ప్రేర్ లో అయినా గానీ, వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో కన్నా ఫ్యామిలీ ప్రేర్ లో అయినా గానీ ఈయన ఈ ప్రార్థనలో ఆయన. అలాగా మనం ఆయనని చూస్తా ఉంటాం. ఆయన ఎదుగుతా ఉండడం అంతా చూసేస్తూ ఒక రోజు ఆయనకి ఒక విజన్ వచ్చింది. ఏంటంటే నేను ఎందుకు ఇండియాలోకి వెళ్ళి నేను సేవ చేయకూడదు, ఎందుకు అక్కడ ఏసయ్య పరిచయం చేయకూడదు? చాలా మంది అక్కడ పూర్ పీపుల్ ఉన్నారు. పూర్ పీపుల్ అంటే పేద పిల్లలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిజమైన ఏసయ్య గురించి తెలుసుకోవాలి కదా అని. అలాగా ఇండియాకి వచ్చాడు ఆయన. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ ఒక క్రిస్టియన్ సొసైటీ వాళ్ళు ఒక చిన్న అక్కడ ఒక ట్రైబల్ ఏరియాలో కొంచెం వ్యక్తులని అక్కడ ఉన్నారు. అక్కడ ఆ సమూహంలో కొంతమంది లెప్రసీ వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. లెప్రసీ అంటే కుష్ఠరోగం కదా. ఎప్పుడైనా చూసారా కుష్ఠరోగం ఉన్న వాళ్ళని? చూసారా మీరు? మనం చాలా సార్లు విన్నాం కదా లెప్రసీ గురించి మిరాకిల్స్ చేశారేసయ్యా అని చెప్పి. అలాగే చాలా లెసన్స్ మనం విన్నాం. అక్కడ ఆ సమూహంలో లెప్రసీగా ఆ కుష్ఠరోగి ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఎంత బాధ, బ్లడ్ అంతా కారుతా ఉంటుంది, వాళ్ళకి కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. అటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క ప్రాంతాల్లో ఉండేవారు. అయితే ఈయన కొన్ని రోజులు అక్కడ ఉండి ఒక సంస్థను స్థాపించాడు. అదే ఏంటి అంటే ఇందాక మనం చూసిన పిల్లలు చూసారా ఏమనుంది అక్కడ? చూడండి, చదవండి ఎవరైనా, ఏమనుంది కనిపిస్తుందా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదవచ్చు. Alankrita, yes. Mayu Baha Prasi home. 8 no lang complete sa chile na, okay na? Kanpiya close up ka. Okay. Is okay na. So sansan anistunni kada. Nina ee sansanu leprosy vara kosame airport chesam Mayodhya ane oka place lo nina yoga tribal people evalaithe unnaro vaaru ikkadaithe seva vaaru ekkadaithe vaaru paripalistunnaru ekkadaithe itvanti people evalaithe unnaro poor people alage Christians kontamandi unnaru vaaru unnaru kontamandi allu sevakulu annamata pastors annamata vaaru appudu vachi seva chesi parishad chesi veltunnaru ఆ టైం లో ఇక్కడ ఈయనకి ఈ విజన్ వచ్చింది కాబట్టి నేను రిప్రజెంటేషన్స్ కి ఎందుకు ఈ సంస్థను చేయకూడదు అని చెప్పి ఈ సంస్థను స్థాపించాడు. అక్కడ లెప్రసీగా ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఆయన సేవ చేయడం జరిగింది. ఈయన మాత్రమే కాదు, ఈయనతో పాటు ఈయన భార్య కూడా, ఈయన భార్య పేరు గ్లాడీ. ఈయన భార్య పేరేంటి? గ్లాడీ. చెప్పండి అందరూ, గ్లాడీ. ఓకే, గ్లాడీస్, గ్లాడీ. ఓకేనా? ఈయన ఫ్యామిలీ అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. స్ట్రాంగ్ గారు, వాళ్ళ భార్య, వాళ్ళ పెద్ద కూతురు, అలాగే చిన్న బాబు ఇద్దరు ఉన్నారు. చూసారా? ఈ ఇద్దరు కూడా, మీరందరు కూడా వీళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ భార్య అలాగే ఈయన కూడా కలిసి ఇటువంటి ప్రజల మధ్య సేవ చేశారు, పరిచర్య చేశారు. అన్ని విషయాలు వాళ్ళకి తోడ్పడ్డాయి. కేవలం వాళ్ళకి క్రీస్తు ప్రేమను కనపరిచే రీతిగా వాళ్ళు ఎన్ని విషయాలైనా కానీ వాళ్ళకి సహాయపడుతూ చెప్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ పిల్లలు కనిపిస్తున్నారు కదా, ముగ్గురు పిల్లలు, ఒక అక్క, ఇద్దరు అన్నయ్యలు కనిపిస్తున్నారు. మీరు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు అక్క పెద్దలు అయిపోయింది, ఈ ఇద్దరు పిల్లలు చనిపోయారు అనమాట. సో ఈ అక్క కూడా పెద్దలు అయిపోయింది. వీళ్ళందరూ ఆ టైంలో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మమ్మీ డాడీకి ఈ సేవలో పరిచర్యలో సహాయపడేవారు అనమాట. అయితే ఈయన ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్న సమయంలో అక్కడ హిందూ పీపుల్ ఎక్కువ ఉండేవారు. ఆయన సేవ చేశారు, పరిచర్య చేశారు. చాలా ఇయర్స్ అక్కడ గడిపేస్తున్నారు. గడిపి ఆయన మళ్ళీ ఏం చేశారంటే ఒక ప్లేస్ కి వెళ్ళారు. మనం కూడా అనే ప్లేస్ కి వెళ్ళారు. అక్కడ ఉన్న సమయంలో ఒక రాత్రి ఆయన ట్రావెలింగ్ చేసిన పిల్లలు కార్ లో ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు? చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు బాయ్స్ కనిపించారు కదా. వాళ్ళిద్దరు అలాగే వాళ్ళ డాడీ కూడా, అంటే గ్రాఫ్ స్టాక్ కూడా, వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు రాత్రి అయింది, చీకటి అంటే చీకటిగా ఉంది. వాళ్ళకేమో నిద్ర వస్తుంది, చిన్నపిల్లలు ఇద్దరు పడుకున్నారు. వాళ్ళ డాడీ కూడా నిద్ర వస్తుంది, గ్రాండ్ స్టాండ్ కూడా నిద్ర వస్తుంది. అమ్మో నేను డ్రైవింగ్ చేయలేను బాబు, ఆపేద్దామని చెప్పేసి ఒక సైడ్ కి కార్ ని ఆపేసారు. ఆపేసిన తర్వాత అక్కడ చాలా మంది ఉన్నారని చెప్పాను కదా, ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ గ్రాహం స్టాండ్ అనే వ్యక్తి వచ్చాడు చూడండి, ఎక్కడి నుంచో వచ్చాడంట, ఏం చేస్తున్నాడో చూడండి, మనం వాళ్ళందరినీ మార్చేస్తున్నాడు, అసలు ఏంటి ఏం చేస్తున్నాడు అని చెప్తూ ఆయన మీద తిట్టేవారు, కొట్టేవారు, రాళ్ళు విసిరేవారు, అన్ని చేసేవారు అనమాట. అయితే గ్రాహం స్టాండ్ కానీ వాళ్ళిద్దరు పిల్లలు కానీ ఏం చేసేవారంటే చక్కగా దేవుడు సేవాలనే పరిచయం చేస్తున్నవారు. అండ్ వాళ్ళ బాబు కూడా పరిచేస్తున్నారు. ఆ రాత్రి ఏం జరిగింది అంటే, రామ్స్టాండ్ చక్కగా కార్ ని చక్కగా ఒక సైడ్ లో పార్క్ చేశారు. కానీ ఆ ప్లేస్ వ్యక్తులు ఎవరైతే ఆయన నివసిస్తున్నారో వాళ్ళున్న ప్రాంతంలోనే అక్కడ పార్క్ చేయడం జరిగింది. సో వాళ్ళకి తెలిసిపోయింది, గ్రాహం స్టాండ్ ఇక్కడే ఉన్నాడు, ఆ కార్ అక్కడ పార్క్ చేస్తున్నారు, ఆ కార్ ఆయనదే, అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, అలాగే స్టాండ్ కూడా ఆ కార్ లో ఉన్నాడు. ఏం చేద్దాం అని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు ఒక పెద్ద కత్తులు కత్తులు కానీ ఫైర్ అంటే మంటలు అన్ని కూడా తీసుకొని వచ్చి ఆయన చంపేయాలి, ఆయన చచ్చిపోవాలి, గ్రాహం స్టోన్ చచ్చిపోవాలి, ఆయన కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని చెప్తూ వాళ్ళ ప్లాన్స్ అన్ని వేసి ఒక 80 మంది 90 మంది వాళ్ళందరి సమూహం అంతా కూడా వచ్చి ఆయన కార్ దగ్గర ఆగి పెట్రోల్ పోసేసారు. కార్ పైన మొత్తం పెట్రోల్ పోసేసి ధరల పెట్టేశారు. కార్ లో ఎవరున్నారు? గ్రాహం స్టోన్ ఉన్నారు, అలాగే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కదా. గ్రాహం స్టోన్ ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు తగలబెట్టేసరికి వాళ్ళు గ్రాహం స్టోన్ అలాగే చిన్న పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు. పిల్లలు కాదు వాళ్ళు చంపేశారు. వాళ్ళని మర్డర్ చేసేసారు. ఎందుకు? ఏం చేశారు తప్పు? గ్రాహం స్టోన్ ఏం తప్పు చేశారా? లేదు కదా. వాళ్ళ మీద ఆశ్చర్యపడ్డారు వీళ్ళందరూ, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని. ఆయనని తగలబెట్టి కాల్ చేసిన పిల్లలు గ్రాహం స్టోన్ అలాగే ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. ఆయనను నెక్స్ట్ 22nd of July 1999 లో జరిగింది. 1999 లో ఎవరైనా పుట్టారు? ఇక్కడ ఎవరైనా ఉన్నారు పుట్టినారు 1999 లో? ఎవరు లేరా? మనం అందరు పుట్టలేదు కదా, మనం అందరూ ఇప్పుడు చిన్నప్పుడు. అప్పుడు 1999 లో జరిగిన నిజమైన సంఘటన ఇది పిల్లలు. ఏంటి? గ్రాహం స్టోన్ గారు ఇండియన్ మిషనరీగా మన మధ్యకి వచ్చారు. అలాగే ఇండియాకి వచ్చి ఆయన చేసిన పరిచయ సేవలు అన్నిటి కూడా చాలా చేశారు. అండ్ ఎవరైతే హిందూ పీపుల్ ఉన్నారో ఆయనని హతమార్చి చంపేశారు. ఆయనని మాత్రమే కాదు, ఆయన ఇద్దరు పిల్లల్ని కూడా చంపేశారు. అయితే ఆయనని చంపేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఒక ప్లేస్ ఉంది కదా పిల్లలు, ఈ ప్లేస్ లో ఆయనను ఉన్న కొంతమంది రిలేటివ్స్ ఎవరైతే తెలిసిన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన బాడీని అలాగే వాళ్ళిద్దరు పిల్లల బాడీని తీసుకొని ఆయనని సమాధి చేయడం జరిగింది. కనిపిస్తుందా? చూడండి, గ్రాహం స్టోన్ అలాగే వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా సమాధి చేశారు. అక్కడున్న ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో, ఎవరైతే పరిచర్య వాళ్ళ చేత జరిగించుకున్నారో వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు పిల్లలు. అయ్యో మంచి వ్యక్తి చనిపోయారు, అయ్యయ్యో ఇద్దరు పిల్లలు చనిపోయారు. అయితే అక్కడ ఇంకా ఇద్దరు మిగిలి ఉన్నారు. ఎవరు? గ్రాహం స్టోన్ కానీ భార్య ఒకరు అలాగే వాళ్ళ కూతురు. కనిపిస్తున్నారా? వాళ్ళ వైఫ్ పేరు ఏంటన్నాను? ఏమన్నాను? వాళ్ళ వైఫ్ పేరు గ్లాడీ, వాళ్ళ కూతురు ఎస్టేర్. ఓకేనా? వీళ్ళిద్దరు కూడా ఒంటరిగా మిగిలిపోయారు. షీబికి మేము విడో అంటే విధ్వరాలుగా మారిపోయింది. అంటే హస్బెండ్ చనిపోయారు కదా, సో ఆమె ఏంటంటే నా భర్త చనిపోయాడు అయ్యో అని చెప్పి కృంగిపోలేదు పిల్లలు. అలాగే అక్కడ హైకోర్టు వారు జడ్జిమెంట్ వచ్చారు. ఇంత పెద్ద హత్య జరిగింది కదా, దారుణమైన ఘోరమైన సంఘటన జరిగింది కదా, పనిష్మెంట్ ఇవ్వాలా అన్న జడ్జిమెంట్ లో ఏది ఉండాలి కదా, పనిష్మెంట్ ఉండాలి కదా అని చెప్పి ఆయన జడ్జిమెంట్ లోకి వచ్చి ఈమెని పిలిచారు. అంటే గ్రాహం స్టోన్ కానీ వైఫ్ ని పిలిచారు. పిలిచి అమ్మ మీరు ఏది చెప్తే అది చేస్తాను, మీ భర్తను మీ పిల్లల్ని ఇద్దరిని చంపేశారు కదా, వీళ్ళు మర్డర్ చేశారు కదా, వీళ్ళు ఏం చేయమంటావు నాకు చెప్పు, నువ్వేం చేయమంటావు చెప్పు అదే చేస్తాను అని చెప్పి అక్కడ జడ్జి గారిని అడిగినప్పుడు ఆమె ఏమన్నానంటే అయ్యా వాళ్ళని క్షమించండి. ఏమన్నారు పిల్లలు? ఏమన్నారు? క్షమించండి. ఈసై కూడా సిలువలో ఒక మాట అన్నారు. ఏంటి? వారికి తెలియదు కదా, వాళ్ళని క్షమించండి అని అన్నారు. ఓకే మిన్ని, వాటర్ తీసుకో. ఓకే పిల్లలు, మరి ఎలా చనిపోయారు చెప్పండి ఒకసారి, ఎలా చంపేశారు ఆయన్ని? వాళ్ళందరూ కలిసి కార్ లో ఉన్నప్పుడు సువార్తకి వెళ్ళి వస్తా ఉంటే పడుకున్నారు కదా, కార్ లో అలసిపోయి అప్పుడు వాళ్ళు ఏం చేశారు? పెట్రోల్ పోసి వాళ్ళని చంపేశారని తెలుసుకున్నాం కదా. అయితే ఎవరెవరు మిగిలారు? వాళ్ళ భార్య, వాళ్ళ కుమార్తె. ఎవరు? వాళ్ళ పేర్లు చూడండి, పైన రాశారు చూడండి, గ్లాడీ, ఎస్తేర్. ఏమైందో చూద్దాం, వాళ్ళిద్దరు ఏమయ్యారో చూద్దాం. గ్లాడీ అనే వాళ్ళ భార్య అలాగే ఎస్తేర్ అనే వాళ్ళ కూతురు ఇద్దరు కూడా మిగిలిపోయారు. చెప్పాను కదా ఆమె జడ్జ్మెంట్ లా దగ్గర జడ్జ్ అడిగినప్పుడు ఏమన్నది, క్షమించండి వాళ్ళకి ఏదో తెలియదు వాళ్ళు తప్పు చేశారు తెలియకుండా చేశారు తప్పు క్షమించండి ఏం కాదు చేశారు అని చెప్పేసి ఎంత మధురమైన ప్రేమ కలిగిన వ్యక్తి చూడండి. ఆమె భర్తను చంపేశారు, అలాగే వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చంపేశారు. అయినప్పటికీ ఆమెని వాళ్ళు క్షమించేసండి అని చెప్పి క్రీస్తు పెట్టి అలాగా కొన్ని సంవత్సరాలు అయినాక ఆ ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ పీపుల్ కి అలాగా స్లేబులు పరిచయం చేస్తూ ఇప్పటికీ కూడా వాళ్ళు కొనసాగుతున్నారు. పిల్లలు చూసారు కదా, ఈమెకి ఈ గ్లాడీ అనే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈమెకి ఒక అవార్డు వచ్చింది. ఏంటి అంటే మదర్ తెరిసా చేసిన అవార్డు, నేషనల్ అవార్డు అని ఒక అవార్డు వచ్చింది. సో ఆమె కూడా మదర్ తెరిసా కూడా సేవ చేసింది కదా, ఈమెలాగా సేవ చేసింది. సో ఈమెలాగా సేవ చేస్తూ చూస్తున్న ఈ వ్యక్తిని కూడా గ్రహించి ఇక్కడ ఉన్నది మదర్ తెరిసా కాదు పిల్లలు, మదర్ తెరిసా పిల్లలు అక్కడ ఎవరు కనిపిస్తున్నారు, మదర్ తెరిసా ఉన్నది అక్కడ కాదు కదా. అప్పుడు అక్కడ ఉన్న ఆవిడెవరు, ఆవిడకి ఎలాంటి అవార్డు వచ్చిందని తెలుసుకున్నాం మనం. నవంబర్ 2015 లో ఆమెకి కూడా మరి మదర్ తెరిసా అవార్డు వచ్చిందంట. చాలా చప్పట్లు కొట్టుకున్నారు ఒకసారి, దేవునికే మహిమ కలిగిన గాక. ఓకే 2015 లో ఈమె మదర్ తెరిసా కాదు, ఓకేనా, ఒక నన్ను అనమాట. అక్కడ సంస్థలో ఉన్న నన్ను ఒక పెద్ద వ్యక్తి తనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా, అసలు అనుకోకూడదు ఇది మదర్ తెరిసా అని. ఓకేనా, ఆ వ్యక్తికి మదర్ తెరిసా అవార్డు వచ్చింది. అలాగే మదర్ తెరిసా ఎందుకున్న పేరు ఏదైతే ఉందో అటువంటి పేరు కలిగే పిల్లలు ఈమె చాలా సేవా పరిచయాలు చేసింది. అయితే ఈ లెసన్ కి అంతా కూడా సంబంధించి విషయాలు ఒక సంఘటన జరిగిందని చెప్పాను కదా. సో అయిన సాక్ష్యం వీడియో రూపంలో కూడా చూసేద్దాం. అయితే మీరు ఏం అర్థం చేస్తున్నారు ఇందులో చెప్పండి. పరిచర్య సేవ చేసినా కానీ ఆయనను మర్డర్ చేశారు కదా, అయితే ఆయన భార్య ఏం చెప్తుంది, మంచి మనసు కలిగిన వ్యక్తి. సో మనం కూడా క్షమించడానికి మనసుకుందా అన్నారు. ఓకే పిల్లలు, ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత మనం మళ్ళీ తిరిగి చేద్దాం. January 29, 2022 అర్ధరాత్రి ఒరిస్సా రాష్ట్రంలోని మనోహర్పూర్ లో జరిగిన సంఘటన భారత క్రైస్తవ చరిత్రలో అతి దుఃఖకరమైన సంఘటన. అమానుష్యమైన రీతిలో తమ సజీవ శరీరాలు కాల్చబడి ప్రాణాలు కోల్పోయి దుర్బలమైన ఆకారముగా మిగిలిన సంఘటన. ఏమిటా సంఘటన, అసలు ఏమి జరిగింది? గ్రహాం స్టైన్ 1941 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశంలో పుట్టాడు. విలియం ఎలిజబెత్ లకు రెండవ సంతానముగా స్టెయిన్ జన్మించాడు. తన 10వ ఏట ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని తన స్వరక్షకునిగా అంగీకరించాడు. స్టెయిన్ మొదటిసారిగా 1965లో భారతదేశమునకు వచ్చాడు. ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్భంజ్ లో చేరి గిరిజన ప్రాంతాలలో సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. 1982 సంవత్సరంలో మయూర్భంజ్ లో కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం ఒక ఆశ్రమమును ప్రారంభించాడు. 1983లో బారీపదలో కూడా సేవ చేయడం ప్రారంభించాడు. అదే సంవత్సరం గ్లాడిస్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 సంతానం. వారు ఎస్తేర్, ఫిలిప్, తిమోతి. ఫిలిప్ ది మిషనరీ హృదయం, అందరినీ ప్రేమించేవాడు. స్నేహితులు గాయపడిన వేళ నేర్పరి వలె కట్లు కట్టి ప్రథమ చికిత్స చేసేవాడు. ఇక తిమోతి అయితే 6 సంవత్సరాల వయసులోనే పాటలు వ్రాసి పాడేవాడు. గ్రహాం స్టైన్ కి స్థానిక భాషలైన ఒరియా మరియు సంతాలి భాషలు వచ్చును. స్టైన్ హో భాషలో బైబిల్ ను అనువదించాడు. వివాదాలకు చాలా దూరంగా ఉండేవాడు. దయగలిగిన వ్యక్తి, సాధారణ వస్త్రాలే ధరించేవాడు. అతనిని మాత్రమే గుర్తుకు తెచ్చే టోపీని ఆడించుచు బారిపద పరిసర ప్రాంతాలలో సైకిలుపై తిరుగుతూ సేవ చేసేవాడు. తన జీవిత కాలంలో ఆయన దేవుని ప్రేమను ఇతరులకు చెప్పిన దానికంటే చూపించిందే ఎక్కువ. అలాంటి గ్రాహం స్టైన్ 1999 జనవరి 22 అర్ధరాత్రి తన కుమారులైన ఫిలిప్ తిమోతిలతో వ్యాన్ లో ఉండగా కొందరు మతోన్మాదులు వ్యాన్ ను చుట్టుముట్టారు. గ్రాహం గారిని ఇద్దరు బిడ్డలను దారుణంగా కొట్టారు, కత్తులతో పొడిచారు, వ్యాన్ క్రింద ఎండుగడ్డి పెట్టి నిప్పు పెట్టి కాల్చేశారు. ఎవరు కూడా చూడటానికి ఇష్టపడని కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రేమతో ఆదరించిన స్టైన్ అగ్నిలో కాలిపోయాడు. సమాజముచే వెలివేయబడిన కుష్టు రోగులతో హాయిగా ఆడుకున్న ఆ పసి హృదయాలు ఆ అగ్నిలో ఆహుతయ్యాయి. ఈ సంఘటన యావత్ భారతదేశాన్నే కలిచివేసింది. ఈ సంఘటనను ఉద్దేశించి అప్పటి రాష్ట్రపతి ఇలా అన్నాడు: కాల పరీక్షకు నిలిచి సహనాన్ని, సామరస్యాన్ని గండికొట్టే మరుపురాని భయానక తప్పిదం ఇది. ఈ హత్యలు ప్రపంచము చూసిన ఘోరాతి ఘోరమైన నేరాల జాబితాల్లో చేర్చవలసినది అని అన్నాడు. అయినా ఇంత దారుణంగా చంపటానికి గ్రాహం స్టైన్ చేసిన తప్పేంటి? సమాజం నుండి నిర్దాక్షిణ్యముగా త్రోసివేయబడిన కుష్ఠ రోగులను తన ఆశ్రమమునకు చేర్చి వారి కోసం తన జీవితం తారపోయటం ఆయన చేసిన తప్ప? భోగభాగ్యాలు గల తన దేశమును వదిలి మరొక దేశంలోని కుష్ఠరోగుల కోసం 34 సంవత్సరాల పాటు సేవ చేయటమా ఆయన చేసిన తప్పు? కుష్ఠరోగులకు స్నేహితుడిగా వారి చేత ముద్దుగా డాడా అని పిలిపించుకోవటమేనా ఆయన చేసిన తప్పు? మేము క్రైస్తవ మనుషులను కాల్చామని గ్రాహంను చంపిన వారు అనుకోవచ్చు, కానీ వారు కాల్చింది క్రైస్తవ మనుషులను మాత్రమే కాదు, మంచితనమును కూడా కాల్చారు. ఏ దేశం కోసమైతే తన జీవితాన్నే ధారపోశాడో ఆ దేశ మతఛాందస్సవాదులు అతనిని చంపేశారు. ఈ సంఘటన నుండి క్రైస్తవులు నేర్చుకోవలసినది ఏంటో తెలుసా? త్యాగం. అవును, దేవుని కోసం మన ప్రాణాలను త్యాగం చేయాలి. త్యాగం మాత్రమే కాదు, ఇంకా మనం నేర్చుకోవలసింది గ్రాహం భార్య మరియు తన కూతురు చూపిన ప్రతిస్పందన. తన భర్తను, తన పిల్లలను చంపిన వారిని క్షమించిన మంచి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. My husband has spent his entire life in serving those people. The people who killed my husband, they themselves don't know what they have done. I have forgiven them. God, He also please forgive them. విన్నారు కదా పిల్లలు, చూసారా సంఘటన? ఘోరాది ఘోరమైన సంఘటన జరిగింది, మన ఇండియాలోనే జరిగింది. సో నేను మొదటిగా చదివాను కదా, నీ సేవకుడు నేను, నీ పశ్చాత్తుడు నేను నేను అని చెప్తూ మనం ఉన్నాం కదా. ఇలాగా మనం ఎంత త్యాగమైన చేయడానికే మనము సిద్ధపడాలి పిల్లలు. దేవుని కొరకు త్యాగమే కాదు, ఇతరులను క్షమించడం కూడా వీరి ద్వారా మనం నేర్చుకున్నాం. గొప్ప మిషనరీస్ ద్వారా మనం కాబట్టి దేవునిలో ఇలా ఎదుగుతాము. దేవుణ్ణి మనం పరిచారకులుగా అలాగే సేవకులుగా దేవుని సేవలు చేస్తూ ఉంటాం. ఓకేనా, మెమరీ వర్స్ చూసేద్దాం పిల్లలు. ఓకే, మెమరీ వర్స్ చూడండి, కీర్తనలు 116:18. చూడండి, యెహోవా భక్తుల మరణం ఆయనను దృష్టికి విలువగలది. ఓకేనా పిల్లలు? ఓకే, ఇది ఇంగ్లీష్ లో కూడా ఉంది, చదవండి, అండ్ తెలుగులో కూడా చదవండి. మీ హోంవర్క్ ఏంటంటే పిల్లలు గమనించండి, మీ హోంవర్క్ ఏంటంటే మీరు పెద్దగా ఇలాగ మిషనరీ అవుతాము అక్క అన్నట్లయితే ఒక చిన్న బుక్ లో మీరు పెద్దయ్యా మిషనరీ అవుతున్న టైంలో మీరు ఏమేమి చేస్తారు, మీరు ఎటువంటి సేవ చేయాలనుకుంటున్నారు, దేవుని కొరకు మీరు ఎలాగ వాడుకోబడాలి అని అనుకుంటున్నారు అనే విషయాలు రాయని పిల్లలు. ఆ విషయాలు మీరు రాసిన తర్వాత దాని మీద మీరు ప్రార్థనలు చేయాలి. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఓకే, అర్థమైందా? అక్క నేను మిషనరీ అవుతాను పెద్దయ్యాక అని అనుకుంటున్న వాళ్ళు మీరందరూ కూడా ఒకవేళ మీకు ఇష్టమైతే మీరేం చేయాలి, ఒక బుక్ తీసుకొని మీరు పెద్ద అయ్యాక మిషనరీ అవుతే ఒకవేళ చేస్తారు, దేవుని కొరకు సేవలు ఏమేమి చేస్తారు అనే విషయాలను రాసి ప్రార్థనలు చేయాలి. ప్రార్థన చేసేసుకుందాం. అందరూ వచ్చేసండి, చెట్లు జోడించండి, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ కృపగల తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నా, మీ సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. నైనా మంచి వ్యక్తుల నుంచి అలాగే నీ సేవకులు నీ ప్రచారం నుంచి నైనా ప్రభా మేము నేర్చుకున్న విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేము ఏదైతే నేర్చుకున్నామో తండ్రి మా జీవితాల ద్వారా బట్టి నీకు వందాలి ప్రభా. మేము కూడా మేము మిషనరీలు గాను పరిచారకులు గాను నీ సేవకులు గాను ఎదుగుటకు సహాయం దయచేయండి, నీ కృపను అనుగ్రహించండి. మేము ఎటువైపు కూడా తృప్తిపోకుండా త్యాగభరితంగా నీ సేవనైనా ప్రభా చివరి వరకు సహాయం దయచి మేము వేడుకుంటున్నాం నైనా ప్రభా. మరి నీ యొక్క వాళ్ళు విలువగలదని నీ యొక్క సెలవించినది అటు రీతిగా మేము కూడా నైనా ప్రభా నీ భక్తులుగా జీవించడం అయినా మరణా చివరికి మేము వెళ్ళి అయినా నీ సేవ చేయడం నీవు మాత్రమే మహిమ పొందుతామని క్షమించుకున్నాం దయచమని వేడుకుంటూ మహిమకి ఆరోపిస్తూ ఏసునామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తెక దుష్టుల నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమలు నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us your daily bread, forgive us debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power, and glory forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యల సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు చేయండి కాదు. పిల్లలు, గాడ్ బ్లెస్ యు, బై బై. జాగ్రత్త, అందరు కూడా ప్రేయర్ చేసుకోండి, చక్కగా ప్రేయర్ చేసుకోండి.